వన్ మినిట్ రా. ఆకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగే మా పెనకల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులు వినూత్నంగా ఆ పర్యావరణానికి ఏమాత్రము హాని కలగకుండా గణపతిని తయారు చేయాలి అనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకు యాజమాన్యం కూడా పూర్తిగా సహకరించడం జరిగింది. మా షెఫ్స్ షెఫ్ సత్యనారాయణ అండ్ షెఫ్ శశికాంత్ అండ్ షెఫ్ వరుణ్ ముగ్గురు నేతృత్వంలో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ దాదాపు 70 మంది కలిసి ఈసారి పాస్తా గణపతిని తయారు చేయడం జరిగింది. దీన్ని తయారు చేయడానికి సుమారుగా 225 కేజీల సాల్డ్ అంటే మైదాపిండి ఉప్పు కలిపి డో తయారు చేయడం జరిగింది. దాదాపు 10 కేజీల పాస్తా, రకరకాల 11 వెరైటీస్ ఆఫ్ పాస్తాని యూజ్ చేశాము. అలాగే బీన్స్ దాదాపుగా 6 రకాల బీన్స్ యూజ్ చేయడం జరిగింది. ఇవన్నీ యూజ్ చేసి మేము బీన్ పాస్తా గణపతి తయారు చేయడం జరిగింది. ఇందులో పాస్తా అంతా రిట్రీవ్ బ్యాక్ చేసుకోవచ్చు. దీన్ని మన జాగ్రత్తగా రిట్రీవ్ బ్యాక్ చేసి ప్రసాదం కింద తయారు చేయాలి అన్నది మా ఆలోచన. సో గత 7 సంవత్సరాలుగా కూడా మేము చేస్తున్న పర్యావరణ గణపతుల్లో ఓ భాగంగానే ఈ సంవత్సరం కూడా ఈ బీన్ పాస్తా గణపతి తయారు చేయడం జరిగింది. శుభాకాంక్షలు అందరికీ. ప్రతి సంవత్సరం లాగానే మా పెనకల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ విద్యార్థులు, ఎస్పెషలీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు, పర్యావరణానికి ఏమాత్రం హాని కలగకుండా ఆహార పదార్థాలతో గణపతిని తయారు చేయడం జరిగింది. ఈ సంవత్సరం వినూత్నంగా 225 కేజీల మైదాపిండి ఉప్పు కలిపి సాల్ట్ డో తయారు చేసిన తర్వాత దానిమీద దాదాపు 10 కేజీలు వెయిట్ ఉన్నటువంటి
10 to 11 వెరైటీస్ ఆఫ్ పాస్తా యూజ్ చేసాము. అలాగే 6 వెరైటీస్ ఆఫ్ బీన్స్, అవి ఇంకొక 3 kg వరకు కూడా యూజ్ చేయడం జరిగింది. సో ఈ సంవత్సరము మా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, అలాగే మా షెఫ్స్ సత్య, శశి అండ్ వరుణ్ వాళ్ళ ముగ్గురి ఆధ్వర్యంలోనూ ఈ గణపతి విగ్రహం తయారు చేయడం జరిగింది. సో ఇయర్ మేము బీన్ పాస్తా గణపతి వినూత్నంగా తయారు చేయడం జరిగింది. మా ఫైనల్ ఇయర్ విద్యార్థులంతా దీనిలో బాగా దే హావ్ టేకెన్ పార్ట్ ఇన్ దట్. ఓకే,